హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి. నా వీడియోస్ కింద నా పేరుతో క్రిప్టో కిట్స్ పేరుతో కామెంట్స్ పెట్టేవాళ్ళు స్కామర్స్. మీకు చెప్పిన నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న అకౌంట్ ఏదైతే ఉందో అది స్కామ్, ఫేక్. క్రిప్టో కిట్స్ తెలుగు అని పెట్టి మనదే లోగో పెట్టి ఇట్లా అవిస్తాము లేక కాల్స్ ఇస్తాను మనీ తీసుకొని అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాడు. ఇది స్కామర్, అది నాకు సంబంధం లేదు. నాకు టెలిగ్రామ్లో అసలు అకౌంటే లేదు. నాతో మాట్లాడాలంటే ఒకటే ఆప్షన్, అది ఇన్స్టాగ్రామ్. అది నా ప్రొఫైల్, వెరిఫైడ్ ప్రొఫైల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, సంతోష్ రాజా అనేది. అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, అంతే. అదొక్కటే, వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ వీడియోస్ చూసుంటే నేను క్లియర్గా చెప్పిన మార్కెట్ ఎట్లుంది అండ్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్పిన. చాలామంది ఇప్పుడు కాయిన్స్ మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం కాయిన్స్ కొనాలి. మీరు చెప్పిన పోర్ట్ఫోలియోలో ఉండే కాయిన్స్ కొన్నాం, కానీ ఇంకా కూడా న్యూ కాయిన్స్ మనం కొనాలనుకుంటే ఏమున్నాయి. మనకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లైక్ 100x, 50x. అంటే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు బెస్ట్ది. ఒకవేళ లాస్ట్ బుల్రన్లో సొలానా కాయిన్ $2, $3 దగ్గర బై చేసి ఉంటే, అప్పటికే అది హై మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్ ఉండే. యాక్చువల్గా అది $250కి వెళ్ళింది, $2 నుంచి. అంటే 100 times అయింది, ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసినా మనీ 100 times అయినాయి. అలాంటి ఆపర్చునిటీస్, అలాంటి ఎకో సిస్టమ్స్ ఏమన్నా ఇప్పుడున్నాయా అంటే, డెఫినెట్గా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. అదే ఏంటంటే టాన్ ఎకో సిస్టమ్. టెలిగ్రామ్ తెలుసు కదా, వాళ్ళు సొంత కాయిన్ లాంచ్ చేశారు టెలిగ్రామ్ వాళ్ళు, అదే TON, టాన్ కాయిన్. వాళ్ళు ఆ టాన్ ఎకో సిస్టమ్ పైన కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఈ ఎకో సిస్టమ్ ఫ్యూచర్లో సొలానా లాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఇప్పుడు top 10 ఉంది ఈ టాన్ కాయిన్. నేనైతే top 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా ఈ టాన్ కాయిన్ని. అండ్ ఇందులో ఉండే కొన్ని కాయిన్స్ చాలా తక్కువ మార్కెట్ క్యాప్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో మరి ఇవి ఏం కాయిన్స్, ఇవి ఏమేమో కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది, ఎక్కడెక్కడ లిస్ట్ అయి ఉన్నాయి, ఎలా బై చేయొచ్చు, ఇదంతా నేను కంప్యూటర్ స్క్రీన్ పైకి తీసుకెళ్ళి మీకు చూపిస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాని బేసిస్ పైన మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేనేం చేసినా నేను చేసేది నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటా, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటని. అందుకోసమే నేను ఈ వీడియోస్ చేస్తా. సో కంప్యూటర్ స్క్రీన్ పైకి వెళ్దాం. నేను మీకు చెప్పిన కదా టాన్ ఎకో సిస్టమ్ లో కాయిన్స్ మీతో షేర్ చేసుకుంటా, ఇవి మనకు చాలా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అది ఎందుకో నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తా, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు సొలానా ఇంకా అవలాంచ్ ఈ రెండు ఎకో సిస్టమ్స్, ఆ రెండు కాయిన్స్ అడాప్షన్ పెరిగి గ్రోత్ అయిన టైంలో, అంటే సొలానా ఆల్మోస్ట్ $78 నుంచి $250 కి వెళ్ళిన ప్రాసెస్, అవలాంచ్ ఆల్మోస్ట్ $2-3 నుంచి $60-70 కి వెళ్ళిన ప్రాసెస్ లో ఈ కాయిన్స్ గ్రో అయినాక, ఆ చైన్స్ అడాప్షన్ పెరిగినాక అందులో ఉండే కొన్ని కాయిన్స్ గ్రో అయినాయి. అవేంటంటే, ఒకటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఇప్పుడు ఒక చైన్ గ్రో అవుతుందంటే ఆ చైన్ పైన ఉన్న కాయిన్స్ కొనడానికి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఆ చైన్ పైన ఉన్నాయి కొంటారు. రెండు, మీమ్ కాయిన్స్ ఇంకా డెరివేటివ్ ఎక్స్చేంజెస్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ గ్రో అయినాయి. ఈ రోజు నేను మీకు అలా ఒక 4 కాయిన్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఏమో బ్లాక్ చైన్ ది, అది టాన్ కాయిన్. నెక్స్ట్ 3 మీమ్ కాయిన్స్, దాని తర్వాత టాన్ బ్లాక్ చైన్ పైన ఉన్న ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో ఇందులో ఫస్ట్ కాయిన్ ఏంటంటే టాన్ కాయిన్. సో ఇది ఇప్పుడు 9th, top 10 ఉంది ఆల్రెడీ వరల్డ్, అంటే అన్ని క్రిప్టో కరెన్సీస్ మార్కెట్ క్యాప్ లో top 10 ఉంది. నేను ఇది నెక్స్ట్ కమింగ్ 1 లో top 5 వస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇంకా top 5 వస్తే డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఒక 4-5 times అయ్యే ఛాన్స్ అయితే టాన్ కాయిన్ ఉంది. సో ఇది బై చేయాలంటే ఎట్లా అంటే, ఇప్పుడైతే ఈ వ్యాలెట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, జెమ్ వ్యాలెట్ ఒకటి, ఇంకో టాన్ కీపర్. ఇప్పుడు జెమ్ వ్యాలెట్ కొట్టామనుకోండి, ఇక డౌన్లోడ్ నౌ అని కొడితే ఇది డైరెక్ట్ మనకు డైరెక్ట్ యాడ్ అయిపోతుంది ఎక్స్టెన్షన్, మెటామాస్క్ లాగా, సేమ్ మెటామాస్క్ లాగా అది రాసుకోవాలి. దాని తర్వాత టాన్ కాయిన్ బింగ్ ఎక్స్ లో ఉంది, బింగ్ ఎక్స్ లో టాన్ కాయిన్ కొని అది ఈ వ్యాలెట్ లకు విత్డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు కావాల్సిన కాయిన్స్ కొనుక్కోవచ్చు. లేదా బింగ్ ఎక్స్ లో నేను చెప్పే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, అవి కొనుక్కొని డైరెక్ట్ ఈ వ్యాలెట్ లకు విత్డ్రా చేసుకొని మీరు అక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. ఇది జెమ్ వ్యాలెట్ గురించి, ఎక్కడ హోల్డ్ చేసుకోవచ్చు కూడా చెప్పిన. సో ఇది ఫస్ట్ కాయిన్ ఏంటంటే టాన్ కాయిన్. యాక్చువల్ గా ఒకటి చెప్తే, అసలు టాన్ కాయిన్ ఎవరు తెలుసు కదా, టెలిగ్రామ్ వాళ్ళు లాంచ్ చేసిన కాయిన్. జస్ట్ మీరు టాన్ కాయిన్ ట్విట్టర్ చూడండి, ఇప్పుడు జస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేస్తా,
డ్యూ టు టాన్ బ్లాక్ చైన్ కి టాన్ కి 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, 23 లోవర్స్. మామూలుగా ఇప్పుడు టెలిగ్రామ్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్ నియర్లీ 400 మిలియన్ యూజర్స్ ఉన్నారు, అండ్ వరల్డ్స్ ఫోర్త్ బిగ్గెస్ట్ మెసెంజర్ యాప్ టెలిగ్రామ్, అండ్ వెరీ ఫాస్ట్ గా గ్రో అవుతున్న యాప్. సో డెఫినెట్ గా టాన్, ఎప్పుడైతే యాక్చువల్ గా క్రిప్టో రిలేటెడ్ అంత ఎక్కువ డిస్కషన్ జరిగేది, లేకపోతే దాని రిలేటెడ్ గ్రూప్స్ స్కామ్స్ కూడా అవుతాయి, కానీ దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగేది ఎక్కడ అంటే టెలిగ్రామ్ లో. సో ఎప్పుడైతే జనాలకి ఈ టెలిగ్రామ్ లో అది గ్రో అయ్యి టాన్ కాయిన్ డిస్కషన్ జరిగి టాన్ బ్లాక్ చైన్ అడాప్షన్ పెరిగి ఆల్ ఓవర్ ద వరల్డ్ టాన్ ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఇది చాలా గ్రో అవుతుంది. సో ఇది 2 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో టాన్ అందుకే నేను గ్రో అవుతాయని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ టాన్ బ్లాక్ చైన్ పైన గ్రో అవుతున్న మీమ్ కాయిన్ ఏంటి అని అంటే రెడో, ఆర్డిఓ రెసిస్టెన్స్ డాగ్. ఇది యాక్చువల్ గా మీమ్ కాయిన్, కానీ నెంబర్ ఆఫ్ సప్లై చాలా తక్కువ, 457 ర్యాంక్ లో ఉంది. మీరు చూస్తే 100 మిలియన్ సప్లై అంతే, దీనిది 100 మిలియన్ కాయిన్స్ మాత్రమే టోటల్ సప్లై, ఆల్రెడీ అన్ని సర్క్యులేషన్ లో ఉన్నాయి. సో దీని మార్కెట్ క్యాప్ చూసుకోండి, ఇప్పుడు 100 మిలియన్, ఇది 0.78 ఉంది అని అంటే ఇది ఆల్మోస్ట్ $18 మిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్ ఉంది ఇప్పుడు. ఇది దేనిది, మన రెడో కాయిన్. అదే మీరు మామూలుగా జస్ట్ మీకు కాయిన్ గెక్కోలో కొన్ని చూద్దాం ఏది అంటే మీమ్ కాయిన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని, బోమ్ అనేది ఒక సోలానా పైన మీమ్ కాయిన్, బుక్ ఆఫ్ మీమ్ కాయిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉందండి, బుక్ ఆఫ్ మీమ్ కరెక్షన్. సో బుక్ ఆఫ్ మీమ్ బోమ్ కాయిన్ ఒకసారి చూడండి, దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, 1100, ఆల్మోస్ట్ 520 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది దీన్ని. ఏంటి ఇప్పుడు ఉన్నదా, మార్కెట్ క్యాప్ 520 మిలియన్, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, 0.007 ప్రైస్ పక్కన పెడితే మార్కెట్ క్యాప్ చూడండి 520 మిలియన్. యా 520 మిలియన్ బోమ్ది ఉంది. అదే రెసిస్టెన్స్ దాగ్ది ఆల్మోస్ట్ 80 మిలియన్ ఉంది. సో అలా ఇంకా మీరు పెద్ద పెద్దవి చూసుకుంటే, ఒకవేళ సపోజ్ బిలియన్స్ లో ఉండేది తెలుసు కదా మనకి, ఇప్పుడు షిప్ కానీ లేకుంటే వేరే ఏవైతే ఉందో, షిప్ ఉంది ఎగ్జాంపుల్, షిప్ $1 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ షిప్ది, అంటే టాప్ పీక్ లో ఆల్మోస్ట్ $10 బిలియన్ కూడా వెళ్ళింది షిప్. సో ఈ రెసిస్టెంట్, ఒకవేళ టాన్ ఎకో సిస్టమ్ టాప్ 5 లోకి వచ్చింది అనుకోండి, ఇదైతే నేను ఇక్కడ నుంచి ఈజీగా ఒక 7 to 8 బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్, అంటే ఇక్కడ నుంచి 10x అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా అది ఛాన్స్ ఉంది, నేను అందుకు రీజన్ కూడా చెప్పిన, సోలానా అండ్ అది అయినప్పుడు దాని మీమ్ కాయిన్స్ ఎట్లా గ్రో అయినాయి. ఇది ఒకటి రెసిస్టెంట్ డాగ్. ఇది మీరు చూస్తే మామూలుగా ఎక్స్చేంజెస్ ఇవన్నీ, యా ఇది ఇప్పుడు ఈ ఎక్స్చేంజెస్ అన్నిటిలో లిస్ట్ అయింది. ఇది బింగ్ ఎక్స్ మనం యూజ్ చేస్తున్నాం, అక్కడ లిస్ట్ అయింది, అక్కడ కొని నేను ఏంటంటే ఆ వాలెట్ లో పంపించుకొని అందులో పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. సెకండ్, నాట్ కాయిన్. నాట్ కాయిన్ ఆల్రెడీ 58 ర్యాంక్ లో ఉంది. దీన్ని ఇది చూస్తే 1.5 బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్ లో ఉంది యాక్చువల్ గా నాట్ కాయిన్. సో ఇది కూడా ఒక 4x 5x అవుతుంది అనుకుంటున్నా. నాట్ కాయిన్ తెలుసు హైప్ ఎట్లా వచ్చింది, చాలా మందికి చాలా నాట్ కాయిన్స్ వచ్చినాయి జస్ట్ అట్లా ట్యాప్ చేసుకుంటూ ఉండడం వల్ల, అండ్ చాలా ఫ్రీగా నాట్ కాయిన్స్ కూడా వచ్చినాయి. సో ఇది ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న అన్నట్టు. సో ఇది ఒక కాయిన్, ఇది కూడా సేమ్ మీరు చూస్తే బింగ్ ఎక్స్ లో ఉంది, ఈవెన్ బైనాన్స్ లో కూడా లిస్ట్ అయింది, నాట్ బై బిట్ లో ఉంది, ఇక్కడ బై చేయొచ్చు. లేదా నేను అన్నట్టు టాన్ బై చేసి ఆ వ్యాలెట్ లకు పంపించుకొని అక్కడ మీరు ఈ నెక్స్ట్ చెప్పే డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి దానిలకు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది నాట్ కాయిన్ ఒకటి. నెక్స్ట్ ఇది ఇది చూడండి, ఈ హెచ్ఐఎఫ్ హెచ్ డాగ్ ఇన్ ద ఫాగ్ అని ఒక కాయిన్ ఉంది వీళ్ళది. మామూలుగా మీరు ఒకసారి ట్విట్టర్ చూడండి, ట్విట్టర్ ఇక్కడ ఓపెన్ అవట్లేదు, అయ్యా ట్విట్టర్ స్విచ్ ఆన్ ట్విట్టర్ కొడితే ఓకే సైన్ ఇన్ చేయాలి. మీరు సెర్చ్ చేసి చూడండి, చాలా థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ దీన్ని మార్కెట్ క్యాప్ చూడండి, ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూ, నాట్ ఈవెన్ ద మార్కెట్ క్యాప్, 110, 100,000, 1.5 మిలియన్. ఒకవేళ ఇది జస్ట్ ఏదైతే మనము అనుకున్నట్టు
ఈ బోమ్ గాని ఇలా ఇది ఇట్లా అట్లా గ్రో అయింది, దీని కమ్యూనిటీ పెరిగింది అనుకోండి, 100 మిలియన్ డాలర్స్ అన్నా కూడా ఇది ఆల్మోస్ట్ 100 to 150 మిలియన్ డాలర్స్ మధ్యలో వెళ్తాయి అంటే ఇది 100x అయ్యే ఛాన్స్ ఉంది ఈ హెచ్ఐఎఫ్ అనే కాయిన్. సో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది, చాలా ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది, అండ్ ఇది ఎక్స్చేంజెస్ చూస్తే మనకి ఎక్కడ లిస్ట్ అయింది అనేది చూస్తే ఎంఈఎక్సి అండ్ బింగ్ఎక్స్ లో లిస్ట్ అయింది, బిట్ మార్ట్ లో ఉంది, ఇక్కడ బై చేసి ఆ వాలెట్ లో పంపించచ్చు, లేదా నేను అన్నట్టు ఆ వాలెట్ టాన్ కొని ఆ వాలెట్ లో దీన్ని స్వాప్ చేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు చెప్పిన కదా స్వాప్ ఏంటి ఎక్కడ చేసుకోవచ్చు అని, అదే స్టోన్ STON స్టోన్ అన్నట్టు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ బిల్ అది, ఏంది టాన్ కాన్ పైన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇన్స్టాంట్లీ స్వాప్ టాన్ కాయిన్ ఫర్ ఎనీ కాయిన్ ఆర్ టోకెన్ అట్ ద బెస్ట్ రేట్. దీని యాప్ చూస్తే మీకు సేమ్ మన దీనిలాగా కనెక్ట్ వాలెట్ కొట్టండి, చూస్తే చూడండి గో టోన్ కీపర్ మైటోన్ వ్యూ ఆల్ చూస్తే మీకు ఇక్కడ జెమ్ వాలెట్ కూడా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్ ఉంటాయి, టాన్ వాలెట్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ కనెక్ట్ చేసేసుకోవచ్చు, కనెక్ట్ చేసేసి మీరు మామూలుగా ఇది ఏదైతే ఉందో అది బై స్వాప్ అనేది చేసుకోవచ్చు. టాన్ నుంచి మీరు చూడండి, ఇగో ఇక్కడ కనబడుతున్నాయి చూడు, ఇవన్నీ ఆల్రెడీ టాన్ పైన ఉన్న మీమ్ కాయిన్స్ అన్నట్టు. చాలా మీమ్ కాయిన్స్ ఉన్నాయి యాక్చువల్గా టాన్ పైన, ఎవ్రీడే లిస్ట్ అవుతున్నాయి. సో దీన్ని చూస్తే ఆల్రెడీ రెడో రెసిస్టెంట్ దేనికన్నా ఇది, లేకుంటే HIF హిఫ్ హెచ్ డాగ్ ఇన్ ద ఫాగ్, మీరు ఏదైనా కాయిన్ ని ఈ ఎక్స్చేంజ్ యూస్ చేసి బై చేయొచ్చు. సో అందుకే వీళ్ళ కాయిన్ కూడా STON కాయిన్ స్ట్రాంగ్ కాయిన్, ఇది ఆల్మోస్ట్ చాలా 874 మార్కెట్ క్యాప్ చాలా తక్కువ ఉంది, 25 మిలియన్ డాలర్స్ ఉంది. కానీ మీరు అదే ఒకసారి మామూలుగా వేరే డెక్స్ చూస్తే, ఎగ్జాంపుల్ ఫేమస్ డెక్స్ లే తీసుకుందాం, ఇప్పుడు యూనిస్వాప్ ఉంది, యూనికాయిన్ యూనిస్వాప్ది, దీన్ని ఎంత ఉంది 6 బిలియన్ డాలర్స్ ఉంది, 19th ర్యాంక్ లో ఉంది 6 బిలియన్. ఇది జస్ట్ ఈ స్టోన్ అనేది ఏదైతే 25 మిలియన్, ఇది 10x అయినా లేదా 100x అయినా 2.5 బిలియన్ కే అయితే, ఒకవేళ ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇది ఫేమస్ అయ్యి దీనిపైన గ్రో అయిందంటే. సో స్టోన్ కాయిన్ ఇది కూడా మనకి వాళ్ళ ఎక్స్చేంజ్ లోనే ఉంది ఇప్పుడైతే. సో స్టోన్ లో ఉంది, బిట్ మార్ట్ లో ఉంది. సో స్టోన్ నుండి డైరెక్ట్ ఈ వాలెట్ని అన్నట్టు జెమ్ వాలెట్, మీరు ఏం లేదు టోన్ కాయిన్ బింగెట్స్ లో కొని ఇందులోకి విత్డ్రా చేసుకొని మీకు కావాల్సిన కాయిన్ కొనుక్కోవచ్చు. సో ఇది మొత్తానికి నేను చెప్పిన 5 కాయిన్స్, ఒకటి టీఓఎన్ టాన్ కాయిన్, నెక్స్ట్ రెసిస్టెంట్ డాగ్ ఆర్డిఓ రెడో కాయిన్, నెక్స్ట్ నాట్ కాయిన్, నెక్స్ట్ హిఫ్ హెచ్ డాగ్ ఇన్ ద ఫాగ్, నెక్స్ట్ స్టాన్ ఫిల్. సో మీ ఇన్వెస్ట్మెంట్ పవర్ ఎంత, మీ మనీ, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ, మీరు ఎంత మనీ ఇందులో చేయగలుగుతారో అనేది చూసుకొని అంతే చేయండి. లోన్ అయితే తీసుకోకండి, బికాస్ ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో, ఏదైతే మీకు బెనిఫిట్ ఉంటుంది ఈ బుల్ రన్ లో అని అనిపిస్తుందో అది మీతో షేర్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ అవర్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ. నేను చెప్పిన క్లియర్గా చూపించిన టాన్ ఎకోసిస్టమ్ ఏంటి, అందులో ఉండే కాయిన్స్ ఏంటి, అండ్ అవి ఇప్పుడైతే ఎక్కడ లిస్ట్ అయి ఉన్నాయి, ఆ ఎక్స్చేంజ్ బింగ్ఎక్స్ గురించి కూడా చెప్పిన, అండ్ ఒకవేళ వ్యాలెట్ హోల్డ్ చేయాలంటే వ్యాలెట్ ఏంటి అది కూడా చూపించిన మీకు. సో ఎలా బై చేయొచ్చు, బింగ్ఎక్స్లో బై చేసి అక్కడికి ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో దీన్ని బట్టి యూ టేక్ ఎ డెసిషన్ అండ్ ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీకు ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ చేయండి. మీకు ఉన్న డౌట్స్ కానీ ఇవన్నీ నేను డెఫినెట్గా మీకు ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తాను, అండ్ ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిప్లై ఇవ్వలేకపోయినా నేను నా వీడియోస్లో వాటికి మీకు సొల్యూషన్ ఇవ్వడానికి నేను వర్క్ చేస్తాను. సో దట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ తెలుసు కదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలి అని అర్థం అవ్వట్లేదు, వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ మన ఛానల్లో ఉండే వీడియోస్ చూసి వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్గా చాలామంది అడుగుతారు మీరు క్రిప్టో కంటెంట్ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసారని. నేను ఒక విషయం చెప్తా, డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, నేను చెప్తా మీకు. కానీ నేను స్టార్ట్ చేసింది ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోకుండా కేర్ఫుల్గా ఎలా ఉండాలి, ఏం చేస్తే డబ్బులు పోతాయి, జాగ్రత్తలు ఎలా ఏం తీసుకోవాలి క్రిప్టోలో అనేది మీకు తెలియడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. అందుకే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉంటారు. అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.